తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ పిలుపు మేరకు పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసనగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పీపీఈ కిట్లు ధరించి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఒంగోలు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిప్పరమల్లి రవితేజ షేక్ గౌస్ బాషా పాల్గొని మాట్లాడుతూ నారా లోకేష్ 10th ఇంటర్ విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని లేఖ రాస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। గత సంవత్సరం ప్రభుత్వం పరీక్షలను అనేక మార్లు వాయిదా వేయడంతో తల్లిదండ్రులకు విద్యార్థులకు చాలా మానసిక ఒత్తిడికి దారి తీసి గందరగోళం పరిచారు। ఓ వైపు కరోనాతో మరో వైపు పూర్తి కాని సిలబస్ తో పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు। ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు। మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి భయపడే మీరు నేడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య అని అన్నారు। బడ్జెట్ సమావేశాలు పెడితే ఎక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కరోనా బారిన పడతారని చెప్పిన జగన్ రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రాణాలు అంటే లెక్కలేదని ప్రశ్నించారు। ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకులు పూసపాటి జాలిరెడ్డి టిఎన్ఎస్ఎఫ్ కమిటీ సభ్యులు శివకృష్ణ గోగినేని రాకేష్ మోహన్ సాయి మామిళ్ళ పవన్ రాఘవ కె సతీష్ మరియు నాయకులు పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ గారి సూచనల మేరకు విద్యార్థులు 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల పరీక్షల రద్దు కొరకు విద్యార్థుల చేత పీపీ కిట్లు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది। ఈ రోజున ఈ కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు మరియు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। కోవిడ్ ఫస్ట్ వేవ్ వ్యాప్తికి చైనా కారణమైతే సెకండ్ వేవ్ మరియు థర్డ్ వేవ్ రద్దు చేసేశారు కానీ ఈ రాష్ట్రంలో ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ఎటువంటి విద్యార్థుల జీవితాల పట్ల ఆలోచన లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్తున్నారు। మీరు ఏమన్నా కరోనాకు వ్యాక్సిన్ కనుక్కున్నారా విద్యార్థులకి రాకుండా ఉండడానికి? 18 నుంచి 45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ వేయకుండా సెప్టెంబర్ నాటికి కూడా అందుబాటులో రాదని మళ్ళా మీరు ఆఖరిలో పరీక్షలు రద్దు చేశారు। అప్పుడు విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ చాలా ఒత్తిడికి గురయ్యారు। అదేవిధంగా ఈ వేవ్లో కూడా మీరు ఒత్తిడికి గురి చేస్తున్నారు। మిగతా రాష్ట్రాలు కూడా పరీక్షలు నిర్వహిస్తే మీరు అదేవిధంగా పరీక్షలు నిర్వహించవచ్చు కానీ మిగతా రాష్ట్రాలన్నీ కోవిడ్కి భయపడి పరీక్షలు నిర్వహించకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు రద్దు చేస్తుంటే మీరు మట్టికి వంతెట్టు పోకారాల ముట్టడికి కూడా వెనకాడబోమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం। దయచేసి ఇప్పటికైనా మీరు ఈ ఒంటెద్దు పోకడలు మానుకొని మీరు 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం। విద్యార్థుల ప్రాణాలతో మటుకి చెలగాటమాకండి జగన్మోహన్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టింది। గత 2 నెలల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టి లోకేష్ గారి పిలుపు మేరకు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడి తుగ్లక్ ప్రభుత్వం భయపడి వెనుదిరిగింది। మళ్ళీ 2 నెలల తర్వాత వారికి ఈ పరీక్షలు పెట్టి ఎలా తుగ్లక్ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఎలాగైనా ఈ రాష్ట్రంలో కరోనాని వ్యాప్తి చేస్తే ఆయన అరెస్టు నుంచి సిబిఐ అరెస్టు నుంచి కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే దుష్ట ఆలోచన నుంచి విరమించుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం। ఈ రాష్ట్రం ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా జరుగుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం 45 ఏళ్ళు వయసు నిండిన వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది। విద్యార్థులకైతే మాత్రం ఎవ్వరికి వ్యాక్సినేషన్ ఇవ్వలేదు। ఈ సందర్భంగా విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తామని
कड़गे मैं खचिता हंगर स्ट्रैक आये कार्यलाया मुटड़ा खचित आये एग्जाम का कदा आये मुझे इंटर बैठक पैस्थिड लेकिन चस्ता मनवे।